భారతదేశ గర్వించదగ్గ తెలుగు ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధాని, భారతరత్న బిరుదాంకితుడు శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరగడం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు, రాష్ట్ర శాసనమండలి సభ్యులు విప్పు లేళ్ల అప్పిరెడ్డి గారు, శాసనమండలి శాసనసభ సభ్యులు మద్దాల గిరిధర్ గారు, మన మేయర్ మనోహర్ నాయుడు గారు, వీరందరూ విచ్చేసి ఈరోజు పివి గారి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. వారు వచ్చినందుకు మా కమిటీ తరఫున, పివి నరసింహారావు గారి కమిటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బహుభాష కోవిదులు, ఆంధ్రుల ముద్దుబిడ్డ, భారతదేశ మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనేటటువంటి బిరుదుతో సత్కరించడం అనేటటువంటిది ఆంధ్రులకి గర్వకారణంగా పేర్కొంటున్నాం. జోహార్ పివి నరసింహారావు. ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి భారతరత్న అనేటటువంటి బిరుదు పివి నరసింహారావు గారికి ఇచ్చిన వెంటనే గుంటూరులోనే మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అది మా అందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణమైన విషయం అని చెప్తూ ఉన్నాం. ఇది ఎన్ని రోజులు ఆలోచించి చేసిన పని కాదు. ఇది ఒక్క 5 రోజుల క్రితం మేము మా గౌరవ అధ్యక్షులైనటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారితో మాట్లాడటం, ఆయన ఇమీడియట్గా మళ్ళీ ఆలోచించే పని లేదు, విగ్రహావిష్కరణకు ముందుకెళ్ళండి అని చెప్పటం, మా కార్పొరేటర్ గారు ఈతంపాటి వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఒక్క నిమిషంలో ఈ విధంగా విగ్రహావిష్కరణ చేద్దామనగానే శ్రీ తుళ్ళూరు ప్రకాష్ గారు, ఈ విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును నేను ఇచ్చేస్తాను అని 1.5 లక్షల ఇమీడియట్గా ప్రకటించడం అనేటటువంటిది వారి గొప్పతనానికి నిదర్శనం. పివి నరసింహారావు గారు అంటే భారత అని మొత్తానికి పివి, నీవో టీవీ, నీకు ఎదురే లేదు, నీలాగా ఆర్థిక సేకరణ కనుక మార్పు చేయించుకుంటుంటే మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం అల్లకల్లోలం అయ్యేది. నువ్వు ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తవి, భాషా కోవిదుడివి, నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎన్నైన మాటలు చాలవు. ఆయనకి ఎప్పుడు కూడా ఆంధ్ర జాతి రుణపడి ఉండాలని, ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, భారతరత్న పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం గుంటూరులో చాలా సంతోషం. ఈ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ గారు ఎంతో శ్రమించి పెద్దల సహాయ సహకారాలు తీసుకొని అందరినీ కలుపుకొని ఈరోజు మా దైవ సమానులైన లేళ్ల అప్పిరెడ్డి గారి సమక్షంలో, మరియు మంత్రివర్యులు విడతల రజనమ్మ గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యులు మద్దాలగిరి గారు, స్థానిక మేయర్ కావెటి మనోహర్ గారు అందరు కలిసి ఈరోజు విగ్రహం ఆవిష్కరించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు చేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు. ఈరోజు మన దేశం ఈ విధంగా అతి తక్కువ కాలంలో డెవలప్ అవుతుందంటే అతను ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేసిన ఆర్థిక సంస్కరణలే ప్లస్, అందువల్లే ఈరోజు ఏ రాష్ట్రం అయినా, ఏ రాష్ట్ర బడ్జెట్ అయినా, లేకపోతే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దేశం కుదేలు కాకుండా నిలబడిందంటే ఒక్క పివి నరసింహారావు గారి ఘనతేనని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చెప్పాలి.